Hi all, welcome back to my channel Akshay and Navo Vlogs. సండే కదా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే మటన్ కీమా బిర్యానీ చేస్తున్నాను, అది కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎలా వస్తుందేమో తెలియదు కానీ. సో ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుంటే అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్కి ఆయిల్ వేసుకొని జస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటే చాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి చక్కగా. సో ఈ విధంగా ఫ్రై అయిపోయింది చూడండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసేసుకోవాలి. ఫస్ట్ కీమా చేసే ప్రాసెస్లో నేను ఫస్ట్ స్టెప్ ఇదే చేశాను. బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాను అంటే స్టవ్ ఆపేస్తున్నాను, అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేస్తాను. కంప్లీట్ అయిపోయింది చూసారా, నేను చక్కగా ఉన్నా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాము కీమా ప్రాసెస్లో. నేనైతే స్పైసెస్ అన్ని ముందే రెడీగా పెట్టుకున్నాను చూసారా. ఇక్కడ రైస్ 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి, ఎందుకని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు రైస్ నానబెట్టేసుకుందాం అనేసి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న అంటే బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఇదే, ఎందుకంటే 2 అవర్స్ నానాలి రైస్. సో అందుకని ఈ వాష్ చేసుకొని నీట్గా నానబెట్టుకుందాము. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం, రండి వాష్ చేసుకుందాము. టైమ్స్ వాష్ చేసుకోండి. రైస్ నీట్గా వాష్ చేసుకున్నాం కదా, సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి. సో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాము చూడండి, డ్రింకింగ్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. సరే కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టేసుకుంటే చాలు, పక్కన పెట్టేసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. పెద్ద కడాయిలో తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఫస్ట్ ఇందులోకి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కాను మనం ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే నేను ఆయిల్ యాడ్ చేస్తున్నా, చూపిస్తా. ఆయిల్ యాడ్ చేసుకోండి, ఇప్పుడైతే నేను క్వాంటిటీస్ కానీ ఏం చెప్పట్లేదు, బికాస్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి. ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఘీ వేస్తున్నాను ఇప్పుడు. కొంచెం ఘీ దగ్గరని కొంచెం ఘీ వేసుకుంటున్నాను. ఆయిల్ అండ్ ఘీ వేసుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ అయితే జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి కొంచెం. Thank you.
सो जीडीपे फ्रई आई सो इला फ्रई चुस्म कक्कना नेक्स्ट मन बिर्यानी सर्कल वेवाली स्पाइसेस नीट फ्राई तरह नेक्स्ट इला वाश्क हाफ केजी मटन कीमा सारी मटन हाई फ्लेम उम्मीद नीचे कल सो कल कीमा नुंची वाटर रांगाने इंका धनिया पौडर ऐड चेसुकुंटानु धनिया पौडर जीलकर्र पोडी गरम मसाला कारम अला यालकुल पौडर वेसुकोनि मिक्स चेसुकोवाली इंदो वाटर अंत पोए वरकू फ्राई चेसुकोवाली हाई फ्लेम लो कीमा चूडंडी 70% वरकू कुक अयिपोयिंदी इंका स्टव आफ चेसुकोनी पक्कन पेट्टेसुकुंटे चालु नेक्स्ट प्रोसेस एंटो चूद्दाम अच्छा कोत्तिमीर पुदीना अलाने पेरुगु अंड नेक्स्ट इंका मनमु गरम मसाला अंड जीलकर्र पौडर कोंचेमु యాలకుల పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ లాస్ట్ లో బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి సో నేను యాడ్ చేస్తున్నాను నేనైతే బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా అయితే మిక్స్ చేసుకోండి సో విధంగా అయితే మిక్స్ చేసుకున్నాము దీని ఇందాక మనం కీమాని పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేస్తాము యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా నీట్గా చేతితో కలుపుకొని మళ్ళీ ఒకసారి పాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి సో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి ఇలా పైన అలానే కొన్ని జీడిపప్పు ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎసరు పెట్టుకుందాము రైస్కి సో ఎసరు పెట్టుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్ ఎసరు పెట్టుకోవడం చూద్దాం రండి అయితే ఎసరు పెట్టుకుందాం వాటర్ యాడ్ చేసుకుందాం దీనిలోకి మంచిది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అలానే సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఇక్కడ
సో వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటాను. కొంచెం జీలకర్ర అలానే రెండు ఆలికలు యాడ్ చేశాము. సో నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను. వాటర్ మరిగింది కాబట్టి ఇందాక మనం 1 అవర్ నానబెట్టుకున్నాం కదా రైస్, రైస్ యాడ్ చేసేసుకుంటాను. కొత్తిమీర తరగ యాడ్ చేసుకుంటాము. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కలుపుకుని ఒక 70% కుక్ అయ్యే వరకు నీట్గా కుక్ చేసుకుంటే చాలు. రైస్ అయితే 70% కుక్ అయిపోయింది. సో కుక్ అయిపోయిన తర్వాత నీట్గా ఇలా ఆడ్చుకొని కీమాలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో రైస్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలానే పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, నెక్స్ట్ జీడిపప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి దీనిపైన బరువైంది ఏదైనా పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే ఆవిరి అది పోకుండా ఉంటుంది. నేనైతే ఇందాక ఎసరు పెట్టిన వాటర్ ఉన్నాయి కదా, సో ఆ గిన్నెతోనే వాటర్ పెట్టుకొని ఇలా బరువుగా పెడుతున్నాను. ఎటు సైడ్ కూడా ఆవిరి వెళ్ళిపోవడం ఛాన్స్ లేకుండా బరువు ఇలా పెట్టేసాము. పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ కుక్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ. అన్నీ 15 మినిట్స్ అయిపోయింది టైం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎలా ఉంది ఏంటో చూద్దాం. చూడ్డానికి అయితే బాగానే ఉంది, టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఫస్ట్ ఇలా తీసుకొని ఇంత అయిందో లేదో చూద్దాము. మొత్తం అన్ని వైపుల నుంచి నీట్గా తీసి కలుపుకుందాం. పోయింది, టేస్ట్ ఎలా ఉంటుందో. సో మటన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో చూడండి ఎంత చక్కగా ఉందో, చూడడానికి అయితే చాలా బాగుంది. సో టేస్ట్ చేస్తాను. Thank you.
బాగుంది కానీ మరీ రెస్టారెంట్లో ఎంత టేస్టీగా అయితే ఉంటుందో అంత టేస్టీగా అయితే ఏం లేదు కానీ పర్లేదు బాగానే ఉంది.